ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ స్పాట్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మా మమ్మీ చికెన్ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తున్నామో మేము మీతో షేర్ చేస్తాం. మేము 1/2 kg చికెన్ తీసుకున్నాము, అది కూడా బోన్లెస్ తీసుకున్నాము. చికెన్ని ఇలా మీడియం సైజ్లో కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని 2-3 times బాగా వాష్ చేయాలి. ఇలా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్లో మనం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు బాగా పీసెస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ చికెన్ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ చికెన్ని మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా ఆవిరైపోయే లోపల ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే లోపు మనం మసాలా తయారు చేసుకోవాలి. 2 inches దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలకులు, 2 tablespoons ధనియాలు, 1/2 tablespoon మెంతులు, 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర. ఇవన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అన్ని ఇంకిపోయాయి. చికెన్ ఉడికింది చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయాలి. ఐన్ రోస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి వేడక్కాక అందులో 2 inches దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5-6 లవంగాలు, 4 యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అందులోకి 1/2 tablespoon మెంతులు, 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సేపు చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ వేయించుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము నువ్వుల నూనె తీసుకున్నాము. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 5 minutes లో ఫ్లేమ్లో కలుపుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే చికెన్ పికిల్ మసాలా వేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇది చల్లారాక నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగైంది ఫ్రెండ్స్, మనం నిమ్మరసం వేసుకుందాం. టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి. బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను కరీంనగర్కి వెళ్ళి వచ్చే వరకు మా ఇంట్లో వాళ్ళు నాకు సర్ప్రైజ్ చేశారు. ఏంటంటే చికెన్ పచ్చడి పెట్టారు ఫ్రెండ్స్, అయితే నిన్న పెట్టారు. అది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను. చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది, స్పైసీగా ఉండే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే రెడ్ కలర్ లా కనిపిస్తుంది మనకి. ఒకసారి కలుపుకొని తింటున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇలా నీట్గా ఒత్తుగానే కలుపుకున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి పీస్ కూడా తిని చెప్తాను. పీస్ ఇట్లా నవ్వుతుంటే జ్యూసీ లాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. చాలా బాగుంది, ఫస్ట్ టైం మా వైఫ్ పెట్టింది, పచ్చడి బాగా సెట్ అయింది. నెక్స్ట్ టైం కూడా ఈసారి నాకు ఎంత 1/4 kg, 1/2 kg, 1/2 kg తీసుకొని పెట్టింది. నెక్స్ట్ టైం ఒక 2 kgs ట్రై చేస్తాము. కానీ బాగుంది. ఎప్పుడన్నా సడన్గా ఎప్పుడన్నా కర్రీస్ ఇట్లా వండుకోకపోతే ఈ పచ్చడి వేసుకొని తినవచ్చు మనకు. బాగుంది టేస్ట్ అయితే, చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. టాటా, బై బై.